हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। मैं చూస్తున్నది ఇప్పుడు ప్లాజో స్టిచ్చింగ్ కోసం అండి వీడియో। ఇంతకుముందు ప్లాజో కటింగ్ వీడియో చూసినారు కదా, ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ వీడియో అండి। చాలా సింపుల్ గా తొందరగా ప్లాజో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియోలో చూపించినానండి। ఒకవేళ మీరు కటింగ్ వీడియో చూడలేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తానండి, వెళ్ళేసి ఆ కటింగ్ వీడియో చూడండి। అది కూడా చాలా తొందరగా కటింగ్ ఎలా చేసుకోవాలి, మంచి ప్లాజో అనే దాని గురించి ఆ వీడియో వేసినాను, వెళ్ళేసి ఆ వీడియో చూడండి। ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఈజీగా మీకు ప్లాజో తొందరగా ఎలా కుట్టాలి అది అర్థమవుతుంది అన్నమాట। వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి। అలాగే మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుంది అనిపిస్తే షేర్ కూడా చేయండి। అయితే స్టార్ట్ చేద్దాం ఇవాల్టి వీడియో। అయితే ఫస్ట్ వచ్చేసి ఇలా ఇక్కడ ఒక స్టిచ్ చేసుకోవాలి అండి। ఇదిగోండి ఈ మార్కింగ్ చూపిస్తుంది కదా, ఇక్కడ ఒక స్టిచ్ చేసుకోవాలి। మీకు గనుక ఇది అర్థం అవ్వలేదంటే మీరు కటింగ్ వీడియో చూడండి, ఈ వీడియో ఈజీగా అర్థమవుతుందండి। ఇదిగోండి ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట మొత్తం కింది వరకు। దానికన్నా ముందు మీరు బిగినర్స్ అంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే, కింద ఈ బాటమ్ ఉంది కదండి, ఆ బాటమ్కి వేరే క్లాత్ నేను తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఆ క్లాత్ వేసి ఫస్ట్ కుట్టుకోండి, తర్వాత అంటే కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట। ఇక్కడ ఈ టూ పార్ట్స్ కలిపి మనకి ఇలా రెండు సమానం పెట్టి ఇక్కడ నుంచి ఇలా ఎంతైతే మార్జింగ్ వదిలినాం అక్కడ అంత మార్జింగ్ పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి। ఇక్కడ నుంచి చూడండి ఈ మార్కింగ్ చూపిస్తుంది కదా, ఇలా స్టిచ్చింగ్ ఎంత మార్జింగ్ వదిలినాం మనం అంత మార్జింగ్ వదిలి స్టిచ్చింగ్ చేసుకోవాలి। ఈ సెంటర్ పీస్ అనేది మనకి సెంటర్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కలవాలి అండి, అది చూసుకోండి ఒకసారి। దాని తర్వాత వచ్చేసి మనం ఎలాస్టిక్ పెట్టాలి అండి దీనికి। ఎలాస్టిక్ ఎలా అంటే దీని మెజర్మెంట్స్, దీని మెజర్మెంట్స్ ఫస్ట్ మనం ప్యాంట్ ఎక్కడి నుంచి వేస్తారో చూసి అక్కడి నుంచే మెజర్మెంట్ తీసుకోవాలి అండి। తీసుకొని సపోజ్ ఒక 30 మెజర్మెంట్ ఉందనుకోండి వేస్ట్ మెజర్మెంట్, దాంట్లో ఒక 5 ఇంచెస్ తగ్గించేసి వేసుకోవాలి అండి, లేదంటే 6 ఇంచెస్ కూడా తగ్గించచ్చు, కాకపోతే 5 ఇంచెస్ తగ్గించేస్తే కొంచెం బెటర్ అండి। అంటే ఒక 30 ఉన్న వాళ్ళకి 5 ఇంచెస్ తగ్గియండి, చిన్న సైజ్కి ఏమో 6 ఇంచెస్ తగ్గించేసేయండి సరిపోతుంది అన్నమాట। ఇదిగోండి ఇలా జాయింట్ వేసుకోవాలి మధ్యలో నుంచి ఎలాస్టిక్కి, దాని తర్వాత ఇలా ఎక్స్ట్రా అయితే ఎంత మనం మార్జింగ్ వదిలినాం ఆ మార్జింగ్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట। కినారి అంటే చివరి కుట్టు వేయాలి దీనికి, నీట్గా వేయాలి ఇది మొత్తం ఫోల్డింగ్ కుట్టు వచ్చేసి మనకి ఎలాస్టిక్ మీద అస్సలు పడొద్దు అండి, అది చూసి జాగ్రత్తగా వేసుకోవాలి। ఎలాస్టిక్ లోపల సైడ్ ఉండాలి, కుట్టు ఏమో కొంచెం బయట ఉండాలి అన్నమాట। అయితే అది కొంచెం చూసుకొని వేయండి జాగ్రత్తగా, లేకపోతే కుట్టు ఎలాస్టిక్ మీద వెళ్ళింది అనుకోండి అసలు ఎలాస్టిక్ సెట్ అవ్వదండి। అయితే ఇలా చూడండి, ఇలా చివరి కుట్టు వేసుకుంటూ నీట్గా వేసుకోండి। ఇది ఏంటంటే మనకి ఎలాస్టిక్ కొంచెం తక్కువ ఉంటుంది, లూజింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కుట్టినాక ఎలాస్టిక్ అయిపోతుంది చూడండి, తర్వాత అక్కడ కొంచెం ప్రాబ్లం వస్తుంది, అయితే ఎలాస్టిక్ కొంచెం గుంజి కుట్టాలి అన్నమాట తర్వాత, ఇప్పుడు కాదు। ఇదిగోండి చూడండి, ఇది ఇదిగోండి ఇక్కడి నుంచి మనకి ఎలాస్టిక్ తక్కువ ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇలాగా జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసి ఎలాస్టిక్కి కొంచెం గుంజాలి అండి, అంటే ఈ లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోండి ఫస్ట్, దీని తర్వాత ఇక్కడ ఆపేసి మనము ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇలా ఎలాస్టిక్ ఇలా లాగాలి, బయట లాగాలి, బయట లాగితే ఎలాస్టిక్ వచ్చేస్తుంది అన్నమాట। అలాగే ఎలాస్టిక్ గుంజి తీస్తూ తీస్తూ కినారి కుట్టు వేసుకుంటా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి అన్నమాట। అయితే చూసినారు కదా, ఇదిగోండి లాస్ట్ వరకు ఇలా నీట్గా పట్టుకొని కినారి కుట్టు వేసుకుంటా వెళ్ళిపోవాలి అండి, ఇక్కడ లాస్ట్ వచ్చే వరకు మంచిగా దీనికి రఫ్ చేసి తీయాలి అన్నమాట। ఇప్పుడు వచ్చేసి మనకి ఎలాస్టిక్లో మధ్యలో ఒక కుట్టు వేయాలి అండి, అంటే ఇది సైడ్లో ఒక్కొక్క కుట్టు కూడా వేసుకోవచ్చు, కాకపోతే మధ్యలో వేసుకుంటే బెటర్ అండి। ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ కూడా చేయి పెట్టి లాగాలి, ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా ఇలా లాగుతూ
వేయాలి అండి. దీనికన్నా ముందు ఏంటంటే మనం మంచిగా సెట్ చేసుకోవాలి అండి. మొత్తం ఎలాస్టిక్ మొత్తం రౌండ్గా కరెక్ట్ ఫ్రిల్స్ వచ్చేలాగా సెట్ చేసుకొని ఇలా గుంజుతూ వేయాలి. ముంగటి కూడా గుంజాలి, బ్యాక్ సైడ్ కూడా గుంజుతూ మీరు ఎలాస్టిక్ ఇలా వేసుకోవాలి అన్నమాట. మధ్యలో నుంచి కుట్టు వేసుకోవాలి రౌండ్గా మొత్తం. ఇదిగోండి నేను ఫస్ట్ చెప్పింది మీకు ఈ పీస్ కోసం అండి, కింద ఫస్టే వేసుకోండి అని. నేనంటే లాస్ట్లో వేసి చూపిస్తున్నాను, అంటే కొంచెం సీనియర్స్ అంటే మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు అండి. ఇది ఇలా కొలుచుకోవాలి చూడండి, కొలుచుకొని మీరు 2 ఇంచెస్ పట్టి కావాలి అంటే ఒక 2.5 అట్లా పెట్టుకోవాలి ఈ విడ్త్ అనేది. ఇలా కట్ చేసి ఇదిగోండి ఇలా ఏంటంటే ఇది మీరు ఫస్టే వేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుందండి బిగినర్స్కి, కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకైతే. లేదు రెగ్యులర్గా కుడుతున్నారంటే ఇది ఎప్పుడైనా వేసుకోవచ్చు అండి. ఇలాగా ఇదిగోండి ఇలా పెట్టేసి ఇక్కడ దీనికి ఆ పీస్ అనేది మనం ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి అన్నమాట. ఇది లోపల వెళ్ళిపోతుంది మొత్తం పీస్, కటింగ్ చేసేటప్పుడు లెంత్ వెళ్ళలేదు కాబట్టి ఈ లోపల పీస్ వేసుకోవాలి అన్నమాట. ఇదిగోండి ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇలా మొత్తం రౌండ్ కుట్టు వేసుకోవాలి అన్నమాట. ఇదిగోండి ఇది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినాం అక్కడ వరకు తీసుకొచ్చి ఆపేసేయాలి అన్నమాట. ఇలాగా ఇలా ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ 2 పీసెస్ని బట్టి ఇలా ఇలా పెట్టి దీనికి ఇక్కడ స్ట్రెయిట్ జాయింట్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం మిగిలి ఉంటుంది కదా ఆ పీస్, ఇక్కడ ఇలా ఒక స్టిచ్ వేసుకొని ఇలా తీసి దీనికి ఇక్కడ ఒక కినారి కుట్టు అనేది వేసుకోవాలి అండి. ఇదిగోండి ఇలాగ మొత్తం రౌండ్ కుట్టు వస్తుంది దీనికి, ఆ కుట్టు వేసుకోవాలి కినారి. దాని తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి దీనికి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మనం ఒక స్టిచ్ చేసుకోవాలి అన్నమాట. ఎంత పట్టి మనం పెడుతున్నామో అంత పట్టి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసి దీనికి కుట్టు వేసుకోవాలి రౌండ్ మొత్తం. ఇదిగోండి ఇలా ఇది అయిపోయింది కదా, కట్ చేసుకొని ఆ కాలుకి కూడా సేమ్ ఇలాగే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, మళ్ళీ కలుద్దామండి ఇలాంటి మంచి వీడియోతో. బాయ్ బాయ్.